Mumbai-loni Vankade Stadium-lo jarigina Delhi versus Rajasthan Royals madhya match chivari overlo modo bantiki full toss nu umpire Nitin Menon no ball ga prakatinchadanto Delhi team no ball signal chupistu arichina sangati telisindi. Ee samayamlo umpire Nitin Menon Delhi team vinnapanni tosipuchi adi fair delivery ani prakatincharu. Deento captain Rishabh Pant coach Praveen Amre dugout lo unna player lu sahayaka sibbandi andaru third umpire ku appeal cheyandanto on field umpire పయ్యరిచారు. అయితే దాన్ని అంపైర్ నితిన్ కుమార్ పట్టించుకోకపోవడంతో పంత్ తమ ప్లేయర్లను బ్యాటింగ్ చేయకండి వచ్చేయండంటూ పిలవడం, కోచ్ ఆమ్రే గ్రౌండ్ లోకి వెళ్లి అంపైర్లతో వాదించడం జరిగాయి. ఈ ఘటన వివాదాస్పదమైంది. దీనిపై ఆట ముగిసాక డీసీ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ స్పందించారు. షేన్ వాట్సన్ మాట్లాడుతూ, చివరి ఓవర్లో జరిగిన ఘటన మమ్మల్ని బాగా నిరుత్సాహపరిచింది. జరిగిన దాంట్లో మా ఫ్రాంచైజీ తప్పేం లేదు. జరిగిన దానికి ఫ్రాంచైజీ బాధ్యత వహించదు. ముమ్మాటికి అది టీం ప్లేయర్లు సిబ్బంది చేసిన తప్పిదమని పేర్కొన్నారు. సిచ్యువేషన్ ఎలాంటిదైనా ఆటగాళ్లు అంపైర్ నిర్ణయాన్ని అంగీకరించాల్సిందేనని తెలిపారు. అది రైట్ అయినా రాంగ్ అయినా అంపైర్లదే తుది నిర్ణయం అని పేర్కొన్నారు. ఎవరైనా సరే మ్యాచ్ జరుగుతూ ఉండగా గ్రౌండ్ లోకి వెళ్లడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. అలాగే ఆ మ్యాచ్ ఫలితం గురించి కూడా మాట్లాడుతూ నోబాల్ వివాదం వల్ల జరిగిన తాత్కాలిక బ్రేక్ వల్ల మ్యాచ్ మూమెంటం దెబ్బతిందన్నారు. అప్పటికి మూడు సిక్సర్లతో మంచి మూమెంట్ అందుకున్న పావెల్ ఆట కాసేపు ఆగిపోవడంతో ఆ మూమెంట్ కోల్పోయినట్లుగా భావిస్తున్నానన్నాడు. అలాగే రాజస్థాన్ బౌలర్ మెక్కాయ్ కూడా పూర్తి లయ తప్పిన టైంలో బ్రేక్ రావడంతో మళ్లీ తన లయను పుంజుకున్నాడు. ఫలితంగా మ్యాచ్ పై పట్టు మా నుంచి రాజస్థాన్ చేతిలోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఆవేశంతో ఉగ్గిపోతున్న ఢిల్లీ కెప్టెన్ పంత్ షేన్ వాట్సన్ శాంతపరిచి మ్యాచ్ చివరిదాకా జరిగేలా చూసిన సంగతి మనందరికీ తెలిసిందే.